రోడ్డు ప్రమాదాలను తగ్గించగలగాలి. జిల్లా కలెక్టర్ జీరవి. జగిత్యాల జిల్లాలో వాహనదారులు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా చూస్తూ ప్రమాదాలను నివారించగలగాలని జిల్లా కలెక్టర్ జీరవి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో రోడ్డు భద్రతా మహోత్సవాలపై సంబంధిత అధికారులతో కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏటా 10% రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని ఆదేశించడం జరిగిందని, అట్టి ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్డు భద్రతకు సంవత్సరంలో 4 సార్లు సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మోటారు వాహన చట్టం 1989 సెక్షన్ 135లో సూచించిన మేరకు రోడ్డు ప్రమాదంలో మరణించిన లేదా తీవ్ర గాయాల పాలైన ప్రతి దాన్ని శాస్త్రీయంగా పరిశోధించాలన్నారు. రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ మరియు మొబైల్లో మాట్లాడుకుంటూ వెళ్లకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని, ఆల్కోమీటర్, స్పీడ్ గన్, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు పరికరాల వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. కొండ రహదారులపై నీటి వనరులు మరియు ఇతర హాని కలిగించే ప్రదేశాల సమీపంలో అడ్డంకులను క్రమానుగతంగా నివారించడానికి రోడ్లపై సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. మైనర్లు మోటారు వాహనాలను డ్రైవింగ్ చేయకుండా చర్యలు చేపట్టాలని, అన్ని అంబులెన్సుల్లో శిక్షణ పొందిన పారామెడికల్ సిబ్బందితో పాటు అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ట్రాఫిక్ పోలీసులు విధించే ఈ చాలనల వలన ప్రజల్లో చాలా వరకు మార్పు వస్తుందని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ శ్రీమతి అరుణశ్రీ, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాస్, ఆర్టీఓ అజ్మీరా శ్యామ్ నాయక్, జగిత్యాల, మెట్పల్లి డీఎస్పీలు వెంకటరమణ, గౌస్బాబు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.